రాష్ట్రంలో నిధులలేమితో అభివృద్ధి కుంటుపడుతోందని మాజీ ముఖ్యమంత్రి డికే అరుణ ధ్వజమెత్తారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డికే అరుణ మాట్లాడుతూ, గత పుష్కరాల సందర్భంగా మంజూరైన పనులను పూర్తి చేయడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. రైతులకు రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేవలం ఎలక్షన్లకు మాత్రమే నిధులు మంజూరు చేసి లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసినట్లయితే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అధికారుల అలసత్వంగా కారణంగా అధికార పార్టీ నాయకులు అవినీతి పెంచిపేరుతోందని అన్నారు. జిల్లాలోని వనరులను కాపాడాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకులకు తలొక్కి ఇసుకను దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికలు మొన్న ఎలక్షన్లు వచ్చినాయనగానే మున్సిపాలిటీలో 2,000 రూపాయల పెన్షన్ టకామని ఇచ్చేసిండు. ఒక నెల టక్కుమని 2,000 రూపాయల పెన్షన్ ఎలక్షన్ వస్తుందని ఇచ్చేసిండు. ఆ తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ పెన్షన్ లేదు. 3 నెలల దినమైంది. ఇప్పటిదాకా మున్సిపాలిటీలో పెంచినటువంటి నెలకు 2,000 రూపాయల పెన్షన్ ఇప్పటిదాకా అందడం లేదు. ఇక కొత్త వాళ్ళకైతే ఇంకా అసలు అతి లేదు, గతి లేదు. కొత్త పెన్షన్ అయితే 57 ఏళ్ళు నిండినటువంటి వారికి పెన్షన్ అని చెప్పినటువంటి 2,000 రూపాయల పథకం ఏదైతే 2,000 రూపాయల పెన్షన్ వస్తుందో అని చెప్పిండ్రో, ఇప్పటిదాకా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ పెన్షన్ అందించినటువంటి దాఖలా లేదు. అంటే కేవలం ఎన్నికలు, మళ్ళీ ఇప్పుడు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చినోళ్ళు కాబట్టి, నోటిఫికేషన్ వచ్చే ముందు ఈ చెక్కులన్నీ 3 నెలలు 4 నెలలు ఒకేసారి తీసుకొచ్చి ఆ ఓటర్ల చేతిలో, పెన్షన్దారుల చేతిలో పెట్టి, ఇంకా ఇవే ఓట్లకు అనుకోండి, ఇదే పెన్షన్ అనుకోండి, ఇక ఎంత పెన్షన్ మేమే ఇచ్చినాము, ఈ పెన్షన్ మాకు ఇచ్చినాం కాబట్టి ఓట్లు మాకేయాలి మున్సిపాలిటీ అని మళ్ళా ఒక ఓటు రాజకీయం చేయడాని కోసమే ఈ పెన్షన్లు ఆపిండ్రా, ప్రభుత్వం దివాలా తీసింది కాబట్టి ఆపిండ్రా, అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏందో, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వైట్ పేపర్ పైన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పెన్షన్లు ఇవ్వగలుగుతారా లేదా, కొత్త పెన్షన్లు పంచగలుగుతారా లేదా, రైతు బంధు ఇవ్వగలుగుతారా లేదా, రైతు రుణమాఫీ రైతులకు ఇవ్వగలుగుతారా లేదా, 2 బెడ్రూమ్ల ఇళ్ళు ఎక్కడో చోట ఒక మంత్రి పోయాడో కట్టిన పాత ఇళ్ళకు పోయి 2 బెడ్రూమ్ల ఇళ్ళు సున్నాలు కొట్టి ఇళ్ళు శాంక్షన్ ఇచ్చడం కాదు. మున్సిపాలిటీలో రేపు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మున్సిపాలిటీలలో మళ్ళీ ఈ డ్రామా మొదలు పెట్టినా ఆడ ఇడ 2 బెడ్రూమ్ల ఇల్లు రంగులు కొట్టి ఇల్లు మారుస్తున్నారు. ఏ గ్రామంలో ఇప్పటిదాకా మీరు ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు ఎన్ని గ్రామాల్లో కట్టిండ్రు, ఎంతమందికి ఇండ్లు ఇచ్చిండ్రు, మొత్తం ప్రజలని మోసం చేయడము, ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పనిచేయడం తప్పితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన చిత్తశుద్ధి లేదు, తెలంగాణ అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదు, తెలంగాణ ప్రజలకు మోసం చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దిట్టా, కేసీఆర్ దిట్టా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక గద్వాల్లో అయితే ఇంకా అంతు పంతు లేదు అవినీతికి, దోపిడీకి. ఇటువంటి దోపిడీ ఎన్నడూ చూడలేదు. మొత్తం కింది నుంచి పైకి కార్యకర్తల, టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి అధికారుల వరకు మొత్తం కుమ్ముకై గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లా యొక్క రీసోర్సెస్ ని దోచుకుంటున్నారు. ఉసుక పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి. నెట్టెంపాడు ప్యాకేజ్ 90